वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतदायक असुर निकंदन कनुमा। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्तश्रुतिगिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवरा कस्य भवति शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशमते। वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदक्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सीतामात राक्षस स्त्रील मध्यలో శివసుపావు వృక్షం కింద అశోకవనంలో వాళ్ళ చేత తర్జింపబడుతూ మహాదుఃఖం అనుభవించింది। జీవులను అనుగ్రహించేటప్పుడు ఈ జీవుల కర్మములను పరమాత్మ సేకరించి ఆయన కూడా కొంత బాధపడతాడు। ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మ కనుక జీవులకు ప్రతీక కనుక సీత ఈ దుఃఖమంతా తాను ఏకధాటిగా అనుభవించింది। అక్కడున్న రాక్షస స్త్రీలు హాయిగా రావణాంతఃపురంలో చేరి సుఖించమని చెబుతూ ఉంటే నా వద్దు బాబోయ్ రేడ్చింది, మీకు ఏం కావాలంటే అది చేసుకోండి, నన్ను చీల్చి చెండాడి తినండి లేదా రక్తం తాగేయండి, నేను మాత్రం మీరు అన్న మాటలకి లొంగను। నవానుషి రాక్షసస్య భార్యా భవితుమర్హతి, మానవ స్త్రీనైన నేను రాక్షసులకు భార్యను కాను। మీ లక్షణం వేరు, మా లక్షణం వేరు, మేము ఒకసారి వివాహం చేసుకుంటే యావజ్జీవితం వాణ్ణే భర్తగా వరిస్తాం, అతన్ని భరిస్తాం, అతన్ని సేవించి తరిస్తాం, మీకు పూట ఒకడు, మీ జాతి అటువంటిది, మీకు మాకు చెల్లదు అని కఠినంగా చెప్పింది। నన్ను తినండి, చంపండి, కొట్టండి, ఏమి చేయండి, నా మనస్సు మాత్రం మారదు। దీనో వాయ దివాహీనో యోమే భర్త సమే గురుహు, దీనుడైనా ఏమీ సంపదలు లేక కష్టాలు అనుభవిస్తూ మహాబాధతో కుమిలిపోతున్నటువంటి వాడిని దీనుడు అంటారు। అలాంటి దీనుడైనా లేక హీనుడైనా ఒకసారి వివాహమైంది రాముడితో కనుక ఆయనే నాకు భర్త, ఆయనే నా దైవం, ఆయనే నా సర్వస్వం, ఆయన్ని విడిచిపెట్టను। శచీదేవి ఇంద్రుణ్ణి విడిచిపెట్టదు। అరుంధతి వశిష్ఠంచ, అరుంధతి వశిష్ఠుణ్ణి విడిచి జీవించదు। అరుంధతి అంటే వశిష్ఠుడే, వశిష్ఠుడు అంటే అరుంధతి, ఆ ఇద్దరి యొక్క అవినాభావ సంబంధం అటువంటిది। రోహిణి శశినం యథ, చంద్రుణ్ణి ఏనాడు రోహిణి నక్షత్రం విడిచిపెట్టదు। ఇంకా దక్కన్ నక్షత్రాలు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా చంద్రుడితో విరోధించారు,
కానీ రోహిణి నక్షత్రం మాత్రం ఎప్పుడూ ఆయనని విరోధించి విడిచిపెట్టి వెళ్ళదు. నేను అలాగే రాముడిని విడిచిపెట్టను. చంద్రుణ్ణి రోహిణి విడవదు, రామచంద్రుణ్ణి ఈ సీత విడిచిపెట్టదు. లోపాముద్ర యథాగస్త్యం సుకన్యా చవనం యథ, అగస్త్యుణ్ణి లోపాముద్ర ఏనాడు విడిచి ఉండదు, సుకన్య చవనుణ్ణి విడిచిపెట్టి ఉండలేదు, సావిత్రి సత్యవంతంచ సత్యవంతుణ్ణి విడిచిపెట్టదు సావిత్రి. పైగా యముడి దగ్గరికి వెళ్ళి భర్త ప్రాణం కూడా తెచ్చుకుని బతికించుకుని ఆయనతో పలుకాలాలు జీవించింది, అనేక సంవత్సరాలు జీవించింది. కపిలం శ్రీమతి యథ, కపిలుణ్ణి శ్రీమతి విడిచిపెట్టరు. సౌదాసం దమయంతీవ, సౌదాసుడని పూర్వక మహారాజు ఉండేవాడు, ఆయన గురువుగారి యొక్క శాపానికి గురి అయ్యాడు. గురువుగారితో వెకిలి వేషాలు వేస్తూ ఒళ్ళు మండింది గురువుగారికి. ఆ గురువుగారు వశిష్ఠుడు. వశిష్ఠుడికి కోపం తెప్పించడం అంటే ఎంత పిచ్చి పని చేసి ఉంటాడండి వీడు. అసలు వశిష్ఠుడు అంత తేలిగ్గా కోపగించి శపించడు. ఆయనకు కూడా కష్టం కలిగించిన వాళ్ళు ఇద్దరున్నారు, ఒకడు త్రిశంకుడు, ఒకడు ఈ సౌదాసుడు. దాంతో సౌదాసుడిని రాక్షసుడు అయిపోమన్నాడు. ఆయన రాక్షసుడైపోయినా ఆయన భార్య మదయంతి, దమయంతి కాసమా మదయంతి ఆవిడ విడిచిపెట్టలేదు. యావజ్జీవితం ఆయనతోటి గడిపింది, సరికదా తన భర్త యొక్క శాపానికి విముక్తి కలిగించుకుంది. ఈవిడికే పిల్లలు పుట్టకపోతే వశిష్ఠ మహర్షి మళ్ళీ తన తపశ్శక్తితో గర్భమిచ్చి ఆ తర్వాత ఆవిడ కానుపు ఇబ్బంది అయితే దర్భతో ఆపరేషన్ చేశాడు, పొట్టకోసి. సిజేరియన్ ఆపరేషన్ చేసిన మొదటివాడు వశిష్ఠుడు. పైగా దర్భతోటి ఇలా కోస్తే అందులోంచి బిడ్డ పైకొట్టాడు, బిడ్డ బయటికి రాగానే ఆ దర్భతో కుట్టేస్తే వారం రోజుల్లో ఆవిడ అనుకూలం చేసుకుందిట. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ చేస్తే 6 నెలలైనా 8 నెలలైనా మళ్ళీ ఇంకా కుట్లు 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 అని సిగబట్లు పట్టుకుంటున్నాం. అంతటి మహాత్ముడు వశిష్ఠుడండి. అయినా ఆవిడ విడిచిపెట్టిందా? సౌదాసుణ్ణి మదయంతి విడిచిపెట్టలేదు. కేశిని సగరం యథ, సగరుణ్ణి కేశిని ఏనాడూ తిరస్కరించలేదు. నేను రాముణ్ణి విడిచిపెట్టను. నైషధం దమయంతీవ, పూర్వం నలచక్రవర్తిని పెళ్లి చేసుకున్నది దమయంతి. నలుడు జోదంలో సర్వం కూలిపోయి అడవిలో నానాయాత్ర పడ్డాడు, పెళ్ళాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయినా నా భర్త నా భర్త అంటూ దమయంతి నిషాధరాజుని విడిచిపెట్టలేదు, నలుడి కోసమే ఎదురు చూసింది. ఆనాడు ఆ భీముడి కూతురు భైమి దమయంతి నిషధ చక్రవర్తిని విడిచిపెట్టనట్టే నేను కూడా విడిచిపెట్టాను. మిగతా వాళ్ళందరికీ ఇక్కడికో తేడా చూశారా మీరు? ఒకే శ్లోకంలో పాదమునకు ఒక్కొక్కళ్ళ చొప్పున చెప్పుకొచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చరికి దమయంతి గురించి చెప్పేటప్పుడు మొత్తం శ్లోకం యొక్క పాదమంతా రెండు పాదాలని కలిపి ఒక మహాపాదం అంటారు. ఆ మహాపాదం అంతా ఆవిడ గురించి చెప్పాడు. నైషధం దమయంతీవ భైమీపతి మనువ్రత అని పై దాంట్లో సౌదాసం మదయంతీవ కేశిని సగరం యథ అంటే 8 అక్షరములకు ఒక్కొక్క జంటని చెప్పారు. ఇక్కడ 2 8 16 అక్షరములకి ఒక్క జంటని ఎందుకు చెప్పాడు వాల్మీకి అని కొందరికి అనుమానం. అంటే మిగతా వాళ్ళకంటే భయంకరమైన బాధలు అనుభవించింది దమయంతి. భార్యాభర్తలిద్దరూ సర్వనాశనమైపోయి పిల్లల్ని విడిచిపెట్టి పిల్లల్ని పుట్టింటికి పంపేసి ఇద్దరు అడవికి వెళ్ళారు. అడవిలో గుడ్డ ముక్క లేకుండా తిరిగాడండి ఆయన. ఆయన గుడ్డను కూడా పౌరులు ఎత్తుకుపోయి దిగంబరుడైపోయాడు. అప్పుడు దమయంతి యొక్క చీర సగం ముక్క చింపేసి దాన్ని కట్టుకుని భార్యను వదిలి పారిపోయాడు ఆయన. అలాంటి భర్త మీద స్త్రీలకు ఎంత కోపం రావాలి? కానీ కోపం రాలేదు. నా భర్త నా దుఃఖం తట్టుకోలేక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఆయన కోసం నానా యాతన పడింది, అడివంతా తిరిగింది. ఆ సమయంలో ఆవిడ ఒక భయంకరమైనటువంటి చిరుతపులి మీద పడి పట్టుకోపోతే ఆ చిరుతపులిని మళ్ళీ కోయివాడు వచ్చి చంపాడు. చంపాడు కదా అని వాడిని అన్నయ్య రక్షించావంటే అన్నయ్యని కాదు, నువ్వు నీ చూడగానే నాకు కూడా తాపం పెరిగిందని మీద పడి కౌగిలించుకోబోయాడు. అడుగడుగున కష్టాలు పొందింది ఆవిడ. ఈ రావణాసురుడి వల్ల సీత పొందిన కష్టాలేనో అక్కడ అంతకంటే ఎక్కువగా తక్కువేం పడలేదు. అడవిలో కొండ చిలువు నుంచి బాధపడింది, ఆ కొండ చిలువు అయిన తర్వాత చిరుతుపులి మీద పడింది. పోన్లే చిరుతుపులి నుంచి రక్షించాడు కోయవాడు అనుకుంటే కోయవాడు మీద పడ్డాడు. అప్పుడు మాత్రం ఆవిడ కోపగించింది. అప్పటిదాకా ఎవ్వరు మీద పడినా పరమాత్మ రక్షించింది, ఇప్పుడు ఈ దుర్మార్గుడు మీద పడుతూ ఉంటే ఒక్కసారి చచ్చిపోయింది. చచ్చిపోయేటవాడు ఇంక రెండో మాటలేదు, నన్ను ముట్టుకోవడానికి వస్తావట్రా చావు అంది. అంతే వెంటనే వాడు ఢామని కింద పడి తెచ్చాడు. అందుకే
అరణ్య పర్వంలో అత్యద్భుతమైన పద్యం రాస్తారు. రజని కరానన్న మేచ కపుంతల రాజిత రాజసుతన్ విల్లసద్గజపతిగామిని చందన గంధి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళలోచన చూచి కిరాతుడు కామ నిశాత శరాగతుడై నిజ హృదయం విరిగిల్చెల్ల తాంగిక నింద్య చరిత్రకు వేడుకతోన్. చంద్రబింబం లాంటి ముఖం కలిగి మహాసౌందర్యంతో విసవిసలాడిపోతున్న ఈ సుందరీమణిని చూడగానే కిరాతకుడు కామబాణాలకి గురైపోయి మన్మథ బాణాలకి గురైపోయి నువ్వు నన్ను వరించి తీరాలి అన్నాడు. అప్పుడు ఆమె అగ్నిజ్వాల వంటి దాని, నేను భర్త దగ్గర లేకపోయినా ఇవాళ నిన్ను శపిస్తున్నాను అని, ఇక్కడ మాత్రం ఇంకా భర్త అనుజ్ఞ తీసుకోకుండా, ఎందుకంటే సమయం అటువంటిది కనుక నువ్వు చావు అంటే తెచ్చాడు. అలా వాడిని చంపింది, ఎన్నో కష్టాలు పడింది. ఇదంతా సీతకి బాగా తెలుసు. సీతేమో త్రేతాయుగం నాటిది, ఆవిడ కృతయుగ ప్రారంభం నాటిది. అందుకే ఆనాడు భీమసేనుడి పుత్రిక అయిన దమయంతి పెళ్ళయి భర్తతో నానాయాతన అనుభవించిన పరపురుషుణ్ణి ముట్టుకుందా, ముట్టుకోలేదు. నేను కూడా అలాగే రాముణ్ణి తప్ప ఈ దౌర్భాగ్యుడైన రావణాసురుణ్ణి వరించను. కాకపోతే నాకును దమయంతికి చిన్న తేడా ఉందని చెప్పడానికి ఇంత చెప్పిందనమాట. దమయంతి అడవిలో దిక్కు లేకుండా ఉన్నది, వాడు కిరాతకుడు మూర్ఖుడు, అందుకని వాడిని భస్మైపోమ్మంది. వీడు చదువుకున్న పండితుడు, అన్యాయంగా రామలక్ష్మణుల్ని బయటికి గెంటి మోసంతో తీసుకొచ్చాడు, అందుకని వీడిని నేను కాదు భస్మం చేయడం, వీడి లంకతో సైతంగా రాముడు వచ్చి మొత్తం నాశనం చేయాలి, ఆ కసి తీరేదాకా నేను వీడిని ఏం చేయనుంది అంతే. వాడు ఒక్కడిని చంపితే ఉపయోగం ఉంది? వాడితో పాటు పాలు పంచుకున్న వాళ్ళందరినీ వేసిపారేయాలి. ఈ విధంగా నేను రాముణ్ణి తప్ప మరొకరిని వరించను అనగానే ఈ రాక్షస స్త్రీలు క్రోధంతో పళ్ళు పటపట కొలికేశారు. వాళ్ళ కోపం పెరిగిపోయింది, తెక్కెక్కువైపోయింది. మీకు దుష్టుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. ఒక్కొక్కటి దౌర్భాగ్యుడు ఉంటాడు, ఏం మీరు చెబితే మేము వినాలా, మీరు కరెక్ట్గా అంటాడు. అంటే వాడు మూర్ఖుడు కనుక వాడు అలాగే మాడతాడు. వాడు రావణాసురుడు, రావణాసురుడి దగ్గర ఉన్న స్త్రీలు ఈ దరిద్రపు వాళ్ళ యొక్క లక్షణం ఏమిటంటే, తమకి మంచి ఎవరు చెబితే వాళ్ళని వ్యతిరేకిస్తారు. సీత చెప్పిన దాంట్లో ఉన్న సత్యం గ్రహించలేక వాళ్ళు మీదకొచ్చి ఈ దుర్మార్గురాలు రాక్షసాధిపుడైన రావణాసురుడికి భార్యగా ఉండడానికి అర్హురాలు కాదు, ఇవన్నీ మనం రావణునికి భార్యగా ఇవ్వద్దు, ఈ క్షణమే దీన్ని పీకి నులిమి చంపి గోళ్లతో శరీరాన్ని చీల్చి తలో ముక్క తినేద్దాం, దీన్ని చంపడానికి కత్తులక్కర్లేదు కటార్లక్కర్లా, మనకున్న ఈ పొదునీరు గోళ్లతో చీల్చి తెండాడేద్దాం అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీదకు వస్తూ ఉంటే, అంటే నిజానికి బెదిరించడమే అది. సీతని వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యలేరు, ఒకవేళ చేస్తే రావణాసురుడు ముందు వాళ్ళ తాట తీస్తాడు. బెదిరించమన్నాడు తప్ప చంపమని లేదు వాడు. వాడికి సీత అంటే వ్యామోహం, అందువల్ల వాళ్ళు బెదిరిస్తూ ఉంటే అప్పటిదాకా దూరంగా కూర్చుని నిద్రపోతున్న ఒక ముసలావిళ్ళు వచ్చింది. ఈవిడి గురించి రకరకాల కథలు ఉన్నాయి. విభీషణుడు కూతురు అన్నారు కొంతమంది తెలియక, విభీషణుడు కూతురు ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ రహస్యంగా సీతకి ధైర్యం చెప్పింది, కానీ ఈ త్రిజట కాదు, ఈ త్రిజట ఆ విభీషణుడు కూతురు ఒకరు కాదు, ఎందుకంటే ఇవిడు ముసలావిడన్నారు. విభీషణుడు యువకుడు, మాయించిన అవయవనంలో ఉన్నాడు. విభీషణుడి వంశంలో వాళ్ళు ఎవరు రిటైర్ అయిన వాళ్ళు లేరు. మనకు మళ్ళీ తెల్లగడ్డాలు తెల్ల జుట్టుతో ఉండరు వాళ్ళు. విభీషణుడు ఇప్పటికి కూడా 30 ఏళ్ల కుర్రాళ్ళగా ఉంటాడట, అతని భార్య అతని సంతానం అలాగే ఉంటారు. వాళ్ళు అదృశ్య రూపంతో లంకలో ఉన్నారు. ఇప్పుడు లంకలో రాత్రిపూట వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, రాముడికి సంబంధించినటువంటి అనుభూతులు తలుచుకుంటారు. కలియుగాంతంలో అప్పుడు వాళ్ళు శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెడతారు. చిరంజీవుల్లో ఆయన ఒకడండి, సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు. చిరంజీవులు చాలామంది ఉన్నారు, అందులో ఒక 7 ప్రధానమైన వ్యక్తులు, వాళ్ళని మనం రోజు తలుచుకోవాలి. అందులో ఎవరన్నమాట, అశ్వత్థామ, బలిర్, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ, సప్తైతే చిరజీవిన. ఈ 7 ప్రత్యేక చిరజీవులు. ఈ 7లో ఒకడు ఎవరని చెప్పాం, అశ్వత్థామ, 2వాడు బలిచక్రవర్తి, 3 వ్యాసుడు, 4వాడు హనుమంతుడు, 5వాడు విభీషణుడు, 6 కృపాచార్యుడు, ఆ తర్వాత పరశురాముడు. ఈ 7 కాకుండా ఇంకా కొందరు చిరంజీవులు ఉన్నారు, నేను కూడా అందరూ ఒకరిని అనుకోండి, ఇంకా చెప్పకూడదు. కాబట్టి చెప్పేది ఏంటంటే, లెవెల్ వేరు.
ఈ ఏడుగురిలో ఒకడైన విభీషణ చక్రవర్తి గారు ఎప్పుడు చూసినా మంచి ఒకళ్ళ ఉంటాడట. కాకపోతే నీలంగా ఉంటాడు, రామచంద్రుడిలాగా నీలమే గచ్చయ్యా శరీరుడు, పరమ బుద్ధిమంతుడు. సహదేవుడు వెళ్ళి ఏమంటో మా యజ్ఞానికి రమ్మని పిలిచాడు. సభాపర్వంలో మీరు వినే ఉంటారు నా మహాభారతంలో, విభీషణుడి దగ్గరికి వెళ్ళి మా యజ్ఞానికి రమ్మని ఆహ్వానించాడు. యుద్ధం చేయలేదు ఆయనతో, ఎందుకంటే విభీషణుడు యుద్ధార్హుడు కాదు. విభీషణుడు ధర్మరాజు గారికి కానుకలు ఇచ్చాడు, ఎందుకంటే ధర్మరాజు యొక్క గొప్పతనం తెలుసు, ధర్మరాజు అనేవాడు ఎటువంటి వాడో తెలుసు. ధర్మరాజు వెనక ఉండి రాజసూయ యాగమును నడిపిస్తున్నది కృష్ణుడని తెలుసు కాబట్టి ఆయన కూడా కానుకలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు కలియుగంలో మనకి డైరెక్ట్గా ముఖాముఖి కనపడ్డాం. కలియుగములో మానవులకి విభీషణుడు కనపడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన కరుణ స్వరూపుడు, మనలాంటి వాళ్ళు వెళ్ళి విభీషణ చక్రవర్తి నీబా నీకు నమస్కారం, మాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి ఇచ్చేస్తాడు, రత్నాలు ఇవ్వమంటే ఇస్తాడు. అక్కడ నుంచి ఆ రత్నాలు మనకి తెచ్చుకోవద్దు, ఆయన ఇస్తాడు బాగానే ఉంది. వాటిని తీసుకురావాలంటే చెక్కిన్లో వెయ్యాలి, వాటి స్కాన్ చేస్తారు, ఆ తర్వాత నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఈ గొడవలన్నీ మనకెందుకని ఆయన కనపడటం లేదు. లేదా ఇంకా ప్రేమ కలిగితే, నాయన ఈ విమానంలో మేము పట్టుకెళ్ళలేం కానీ నువ్వే పట్టుకొచ్చి మా ఉప్పల్లో భారీ అంటే మా ఇంట్లో భారేస్తాడు ఆయన. నేనేం చేసుకుంటాను, వజ్రాలు ఇప్పుడు మార్చడం నా వల్ల కాదు. ఎన్నో కష్టాలు మనకు ఉంటాయని తెలుసు కనుక కలియుగంలో విభీషణ చక్రవర్తి కనపడటం లేదు. వెంకటేశ్వరుడు పలకడు, ఆ విషయం మీకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పాను. తొండమాన్ చక్రవర్తి ధర్మమానని వెంకటేశ్వరుడు మాట్లాడడం మానేశాడు. కలియుగ మానవులు ధర్మమానని విభీషణుడు మాట్లాడడం మానేశాడు. ఏదో బాబట్టి వాళ్ళం కొందరు పురాణం చెబుతున్నాం, మేము కూడా ఇంకో 30 ఏళ్ల తర్వాత మాట్లాడడం మానేస్తాం. ఆ తర్వాత ఎవరో వారసులు వస్తారు. ఇవన్నీ నియమాలు. అందువల్ల ఏంటంటే చెప్పవచ్చేది, ఈ స్త్రీలందరూ కూడా నిజమునకు సీతాదేవిని చంపడం కోసం కాదు, సీతని కేవలం బెదిరిస్తున్నారు, నిన్ను తింటాము చంపుతామన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి త్రిజట లేచింది. ఈ త్రిజట మీరనుకున్నట్టుగా కొన్ని పురాణాల్లో కొంతమంది ప్రవచనకారులు చెప్పినట్టుగా విభీషణుడి కూతురు కాదు. విభీషణుడి కూతురు త్రిజట పరమసుందరి. ఆవిడ ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి త్రిజట అని ఎందుకు పేరెట్టారంటే ఆవిడ 3 జడలు వేసుకుంటుంది. ఈవిడ కూడా 3 జడలు వేసుకోవడానికి ఈవిడ ముసలావిడైపోయింది, దుట్టు ఊడిపోయింది ఈవిడ. అందువల్ల ఈవిడ పాపం ఆ త్రిజట కాదు. దూరంగా నిద్రవుతుంది అప్పటిదాకా. ఆవిడ కూడా రావణాసురుడు సీతాదేవిని బెదిరించడానికి డ్యూటీకి వేసినా సీతని బెదిరించడం ఇష్టం లేక ఈ స్త్రీలకు కొంచెం దూరంగా వెళ్ళి తెల్లవారుజామున నిద్రట్లోకి వెళ్ళింది ఆవిడ. బ్రాహ్మీ ముహూర్తంలో కొందరు హాయిగా నిద్ర పోగలుగుతారు. నిద్రపోతున్నవాడికి హఠాత్తుగా కల వచ్చింది. ఆ కల రాగానే ఉలిక్కిపడి లేచింది. లేచి వెంటనే ఏమన్నది, ఏయ్ నోరు మూసుకుని దూరంగా పండి, మీరు ఇందాక నుంచి చూస్తున్నాను, సీతని బెదిరిస్తామంటున్నారు, యకృత్తు ప్లేహము తలోటి పీకు తింటామంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ దగ్గరికి రావద్దు అన్నది. ఆవిడ వింటుందంటే కలొస్తున్నా వింటూనే ఉంది. సీత పదే పదే ఎట్టి పరిస్థితుల్లో మనుష్య స్త్రీ రాక్షసుడికి భార్య కాదు, మీరు నన్ను తినేయండి అండం, ఆత్మహత్య చేసుకుంటాను అండం, ఆ తర్వాత ఈ పక్కనున్న స్త్రీలంతా నీ గుండెకాయ తింటామని ఒకళ్ళు, లేకపోతే ఇంకోటి పీకుతామని ఒకళ్ళు, ఇలా అందరూ తలో రకంగా బెదిరిస్తున్నారు కదా. ఆ బెదిరింపులన్నీ విన్నది, వినేం చేసింది, ఉలిక్కిపడి లేచింది అనమాట. లేచి నోరు మూసుకుని పక్కకి తప్పుకోండి, ఆత్మానం ఖాదతం, మిమ్మల్ని మీరు తినండి కావాలంటే, ఇంకో అర్థం నన్నైనా తినండి, మీరు సీతనేమీ చెయ్యలేరు అన్నది. పాపం సీతాదేవి ఆ సమయంలో ఎలా దుఃఖిస్తుందో చెప్పారు. ఈ లంకానగరంలో మంచి చెప్పేవాడు రావణాసురుడికి లేడు, వాడు పోయే కాలం వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడికి సీత రావడం అంటే వాడికి మృత్యువు రావడమే, ఇవాళ నన్ను మీరు ఎంత ఏడిపిస్తున్నారో రాక్షస స్త్రీలారా, ఇంతకింత ఏడుస్తారు, నన్ను కంటికి మంటికి ఏకధారగా ఏడిపిస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు, పదే పదే బతికున్నదాన్ని పట్టుకుని చంపి ముక్కలు ముక్కలుగా తింటామంటున్నారు, ఈ పాపం మీ లంక మొత్తాన్ని భస్మం చేస్తుంది, మరికొద్ది క్షణాలలో కొద్ది కాలంలోనే మీ లంకంతా పొగలతో నిండిపోతుంది, నిప్పొంటుకుంటుంది, మీ కొంపలు కాలిపోతాయి. నాకు సుస్పష్టంగా మనస్సు చెబుతున్నది, సీత ముందే చెప్పిందండి, నా మనస్సు చెబుతున్నది మీ లంకకి కీడు తప్పదు. ఇన్నాళ్ళు రావణాసురుడు తన తపశక్తి వల్ల ఈ కోటని దుర్భేద్యంగా ఉంచాడు, కానీ ఇంకా ఎంతో కాలం ఈ కోట అలా దుర్భేద్యంగా ఉండదు, ఇది కళావిహీనమైపోతుంది, కాంతి లేకుండా పోతుంది,
నీ ఐశ్వర్యం సర్వనాశనమైపోతుంది, ఎక్కడున్న స్త్రీలు విధవలైపోతారు. ఇప్పుడు నేను ఎలా ఏడుస్తున్నానో వాళ్ళు కూడా అయ్యో మొగుడో ఏ మొగుడో అని ఏడుస్తారు, పిల్లల కోసం ఏడుస్తారు, తమ బంధువుల కోసం ఏడుస్తారు. ఇంటింటా దుఃఖం మిగులుతుంది. ఇక్కడ రామచంద్రుడు బహుశా నేను ఇక్కడ ఉన్నానని తెలియక ఇక్కడికి రావడం లేదు, నేను ఈ లంకలో ఉన్నాననే వార్త రామునికి అందిందా, ఇక ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేవాడు ఈ సృష్టిలో ఒక్కడూ లేడు, నన్ను ఉదయం పూట భోజనానికి పంపిస్తానన్నాడు రావణాసురుడు. నాకు గడువు పెట్టాడు వాడు, వాడు నాకేం పెట్టాడు, ఒక గడువు పెట్టాడు, ఆ గడువు వాడు చావుకు పెట్టుకున్న ముహూర్తం అందేవాడు. వాడు పెట్టిన ముహూర్తం నా చావుకు కాదు, వాడి చావుకు పెట్టుకున్నాడు. చక్కని మాట ఏంటండి ఆవిడ, ఏమని సమయో ఎస్తు నిర్దిష్ట తస్య కాలోయం ఆగత, నాకు సమయం పెట్టాడు వాడు ఇక్కడికి రాగానే నీకు 12 మంత్స్, 12 నెలలు గడువు ఇచ్చాను, ఈ 12 నెలలలోపు నీ మనస్సు మార్చుకుని నాకు పత్నివి కావాలి, నన్ను సుఖపెట్టాలన్నాడు. 10 నెలలు గడిచాయి, ఇక 2 నెలలే మిగిలాయి అన్నాడు. ఆ 2 నెలలు నాకు కాదు గడువు, వాడు యమలోకానికి వెళ్ళడానికి పెట్టుకున్న గడువు. బతుకున్నప్పుడు యముడిని వాడు భయపెట్టాడు, చచ్చాక ఇక వీడిని ఎముడు చావుకొడతాడు, యముడికి అప్పుడు దొరుకుతుంది ఛాన్స్ అన్నమాట. అది వాడి చావుకి పెట్టుకున్న ముహూర్తం, పెళ్లి ముహూర్తం కాదు, వాడు నాతో పెళ్లికి పెట్టుకున్న ముహూర్తం కాదు, మృత్యువుతో పెళ్లికి పెట్టుకున్న ముహూర్తం, వాడి తద్దినం అది. ఇంకా లక్ష్మణాగ్రతుడు రాముడు నా మరిది అయిన లక్ష్మణుడు ఇక్కడికి వస్తారు. రాముడు ఎంత గొప్పవాడో తెలిసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒకసారి మాట అంటే మాట నిలబెట్టుకుంటాడు. సీత నీ రక్షణ బాధ్యత నాది అన్నాడు ఒకప్పుడు ఆయన, ఆ మాట నిలబెట్టుకుంటాడు. సాధారణంగా లోకంలో ఎవరైనా ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు, కొంతకాలం వాడు దూరం అయిపోతే మర్చిపోతారట. మనం ఎంతమందిని మర్చిపోతున్నాం, అలాగా చచ్చిపోయాక వాడిని పట్టించుకుంటావా? మహానుభావుడు ఘంటసాల ఎంతోమందికి ఉపకారం చేశాడు ఆ రోజుల్లో, ఆయన్నే మర్చిపోయారు వాళ్ళు. పాటలు వింటున్నప్పుడు అలాగే అంటాం కానీ ఆయన్ని మర్చిపోతున్నాం మనం. ఒక వ్యక్తి మనకి ఎంత ఇష్టడైనా అతడు లేకపోతే అతను కొంతకాలానికి మర్చిపోతున్నాం. తల్లిదండ్రులు మర్చిపోవడం లేదు, మనుషులు గురువుల్ని మర్చిపోతున్నారు. ఈ పురాణం చెప్పిన 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు నన్ను, మళ్ళీ పురాణం అయిపోయిన ఇంటికి వెళ్ళాక మీ దారి మీదే, ఎప్పుడూ గుర్తొస్తున్నాడు. అవునండి రోజు పద్మాకర గారు మా గురువు గారు కదా, ఆయన దగ్గర పురాణం విన్నాం కదా అని అప్పుడు హఠాత్తుగా గుర్తొస్తుంది. ఇది మానవ లక్షణం. ఎదురుగుండా ఉన్నంతసేపు ఉన్నంత ఉత్సాహం ఆ గౌరవం వెళ్ళిపోయాక ఉండవు. మళ్ళీ ఒకవేళ గౌరవం ఉండాలంటే వాడితో ఏదో బంధుత్వము వాడితో ప్రయోజనము ఉండాలి, ప్రయోజనం లేకపోతే వాడు అసలే మర్చిపోతారు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ రాముడు అలాంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాడు. రాముడు అటువంటి కృతజ్ఞుడు కాడు. నాశయంతి కృతజ్ఞాస్తు న రామో నాశయిష్యతి. ఈ లోకంలో కృతజ్ఞులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎప్పటికైనా నశించిపోయేవారే, చేసిన మేలు మరిచిపోయిన పాపాత్ములు చాలామంది ఉండొచ్చు, కానీ రాముడు అలాంటి వాడు కాదు. ఒకసారి ఒక వ్యక్తిని నేను రక్షిస్తానని మాట ఇస్తే ఎప్పటికీ మరిచిపోకుండా వారిని అలా కాపాడుతూనే ఉంటాడు, అంతటి మహాత్ముడు ఆయన. అందుకే శాస్త్రం ఏం చెబుతున్నదంటే ఎప్పుడు నిర్వికారంగా ఉండు అన్నది, యోగుల వలె ఉండమన్నది. కొందరు యోగులు ఉన్నారు, వాళ్ళు అడవిలో నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ప్రియము అప్రియము ఉండదు, వీడు నావాడు వీడు పరాయి వాడు అనే భేదం ఉండదు. మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వాడు కనపడితే ఆనందంతో పొంగిపోతాం, ఇష్టం లేనివాడు వస్తే బాధపడతాం, మనకి ఇష్టుడు దూరమైతే దుఃఖిస్తాం. ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమతో చూసుకుంటున్నారు అనుకుందాం, అటువంటిప్పుడు భర్త కనపడితే భార్యకి ఆనందం కలుగుతుంది, భార్య కనపడితే భర్తకు ఆనందం కలుగుతుంది, ఇద్దరు కాస్త దూరం అయిపోతే ఇంకక్కడి నుంచి ఎప్పుడు వస్తున్నావు అని ఈయన వాట్సాప్ ఆఫీసులో ఉండగా నువ్వు ఎప్పుడు వస్తున్నావా అని ఎదురు చూస్తున్నాను నీవిడ, ఇలా ఒకళ్ళొకళ్ళు ఎంతో ముచ్చటగా పలకరించుకుంటూనే ఉంటారట. తనకి ఇష్టుడు దొరికినప్పుడు ఆనందం, ఇష్టుడు దూరం అయితే దుఃఖము ఈ జీవులకు కలుగుతాయి. ఈ ఇష్టానిష్టములకు దూరంగా ఉంటారు చూశారు వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి ఈ రాగద్వేషాలు ఉండవు కనుక ఎవడి మీద ఇష్టము ఉండదు, అనిష్టము ఉండదు. ఈ విధంగా నిరంతరం ఈ ఇష్టమునకు అనిష్టమునకు అతీతంగా ఉండే మహానుభావులకు నమస్కారం. వాళ్ళు కదా నిజమైన యోగులంటే, రాగద్వేష విదూరులంటే వాళ్ళు కదా అనుకున్నది ఆవిడ. యోగులకి ఏముంటుందండి, మహామునులకి ఏమి ఉండదు, వాళ్ళు కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయినా పట్టించుకోరు కదా,
ధనం పోయినా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ శరీరం అంటేనే పోతుంది అని. నారదుడు పూర్వజన్మలో వాళ్ళమ్మ చచ్చిపోతే భగవంతుడు ఇచ్చిన బంధం వాడే పట్టుకుపోయాడు అని నిర్వికారంగా ఉండగలిగాడు. కానీ సామాన్యులు అలా ఉండలేరు. నేను అలా ఉండలేకపోతున్నాను, రాముడికి దూరంగా ఉండి ఒక్క క్షణం బ్రతకలేకపోతున్నాను కదా అనుకున్నది ఆవిడ. ఆ మహాత్ములకి రాగ ద్వేష విదూరులకు భక్తితో నమస్కరిస్తున్నాను అనుకున్నది. ఇవన్నీ వింటున్నది ఎవరు? తిరిజట. అందుకే ఏమన్నది, ఇటువంటి ఆవిడ్ని చంపుతాము తింటామంటారా? మూర్ఖ స్త్రీలు మీరు, మూర్ఖులు మీరు. అంతగా కావాలంటే ఎవరికి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పీక్కు తినండి, మిమ్మల్ని మీరే ఆయమ్మని మీ చేతులు పీక్కు తినండి, ఆకలి ఎక్కువైతే, లేదా నన్ను పట్టుకు తినండి. సీతని తింటాము తింటాము అంటే మీరు పటక్కు అంటారు, తర్వాత మీ ఇష్టం. సీతని ముట్టుకోలేరు, ముట్టుకున్న తక్షణం మీరు భస్మం అయిపోతారు. ఆవిడ శరీరం చూడండి, ఆ శరీరంలో ఒక్క దోషం ఉన్నదా? ఆవిడ శరీరం సకల సుగుణముల లక్షణములతో ఉన్నది. సుగుణాలంటే ఒక అద్భుతమైనటువంటి సాముద్రిక శాస్త్రం. యోగజాతకులు, పూజ్యులు, మహిమ కలిగిన వాళ్ళ శరీరాల్లో లోపాలు ఉండవట. మన శరీరాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ఒకడు మరీ గడకర్లో పొడుగ్గా ఉంటాడు, మాంసం ముక్క ఉండదు, సన్నగా ఎముకల పోగులో ఉంటాడు స్కెలిటన్ లాగా. లేదా ఒక్కొక్కడు మరీ లావుగా ఉండి ఇంత పెద్ద పొట్ట వేసుకుని ఉంటాడు. లేదా ఒక్కొక్కడికి కళ్ళల్లో లోపం ఉంటుంది, కళ్ళల్లో మెలకు ఇంకోటో ఇంకోటో ఉంటుంది. ఒక్కొక్కడు ముక్కులో లోపం ఉంటుంది, ఒక్కొక్కడికి దంతాల్లో లోపం ఉంటుంది, ఒక్కొక్కడికి జుట్టులో లోపం ఉంటుంది, ఒక్కొక్కడికి చేతులు పొట్టిగా ఉంటాయి, ఒక్కొక్కడికి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, కొందరికి నడుము పొడుగ్గా ఉంటుంది, కొందరికి వక్షస్థలం ఎక్కువగా ఉంటుంది, వీపు గోనిగా ఉంటుంది. ఇలా అవయవాల్లో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత లోపం ఉంటుందిట. ఎంతెందుకు? అర్జునుడు ఇన్ని శుభలక్షణములతో ఉన్నాడు కదా, ఎందుకని అర్జునుడు కూడా ఏది ఇంద్రసింహాసనంలో సగం కూర్చున్నవాడు, రుద్రుడితో యుద్ధం చేసి మెప్పించే వరాలు పాశుపతాస్త్రం వంటివి పొందినవాడు కూడా మావలే అరణ్యములో ఎందుకు కష్టాలు పొందాడు అని ధర్మరాజు కృష్ణుడిని అడిగితే, ఆయన శరీరంలో లోపాలు లేవు, ఒక చిరుతొడలను ఉంటాయి ఇక్కడ, ఈ చిరుతొడల్లో కొంచెం ఎక్కువ మాంసం ఉండి కదులుతున్నప్పుడు కలిసిపోతూ ఉంటాయి, ఈ చిన్న లోపం వల్ల ఆయన అరణ్యవాసం చేశాడు అన్నాడు కృష్ణుడు. అంటే ఇంత అందముగా ఏ లోపం లేకుండా ఉన్న నరుడిలో కూడా ఒక కొద్ది లోపం ఉన్నది అవయవాల్లో. కాబట్టి అందరిలో ఏవో లోపాలు ఉంటాయి, ఈ లోపాల వల్లే మనం కష్టాలు అనుభవిస్తున్నాం. అందుకే మీ సాముద్రిక శాస్త్ర ప్రకారం మీ శరీరం చూస్తే మీలో ఏ లోపాలు ఉన్నాయో తెలిసిపోతాయి. సీతలో ఏ లోపము లేదు, ఒక్క ముఖములో రంగు తగ్గిందిట, ఆ కాస్త వల్ల ఈ కష్టాలు అనుభవించిందిట. ముఖంలో రంగు తేడా, ఆ రంగు కూడా ఓ రెండు నెలల తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. ప్రస్తుతానికి వివర్ణంగా ఉన్నది ఆవిడ, పాలిపోయి ఉన్నది. ఓ రాక్షస స్త్రీలారా, మీ శరీరాలు చూసుకున్నారా మీరు? ఈ దిక్కుమాలింది మహోదర, దీనికి ఇక్కడ మొదలెడితే పొట్ట అదిగో ఆ చవట ఉప్పల దాకా ఉంది, చవట ఉప్పల దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది ఆ పొట్ట. అందుకే దీని గొంతల ఏడిసింది. ఇంకో దానికి జుట్టు చూస్తే ఏతాకుల్లో ఉన్నాయి. మీ శరీరాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వికృతం, అందుకే మీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ తల్లిలో అలా లేవు అనగానే ఏం చూసావు కలకన్నానంటున్నావు కదా అని వాడు కొంచెం కంగారు పడి ఉలిక్కిపడి నీ కల ఏమిటని అడిగారు. రాక్షసులు సర్వనాశనమైపోయే కళ, సీతకి శుభం కలిగించే కళ, సీతారాములు కలిసి ఉండే దివ్యమైన కళ అది అనగానే చెప్పమన్నారు అటువాడు. అంటే వాడికి భయం కలిగింది, భీతాహ భయపడ్డారు, అందుకని త్రిజటను అడిగారు. అప్పుడు త్రిజట ఇలా కళ చెప్పడం మొదలుపెట్టింది. కళ ఎలా మొదలైందో చెబుతున్నారు వినండి. గజదంతమయీం దివ్యాం శిపికాం అంతరిక్షగాం, ఏనుగు దంతములతో తయారు చేసిన ఒక పల్లకీ కనపడింది నాకు. ఈ పల్లకీని వెనక ముందు 1000 హంసలు మోస్తున్నాయి. పల్లకీని సాధారణంగా మనుషులు మోస్తారు, కానీ ఈ పల్లకీని హంసలు మోస్తున్నాయి, అవి కూడా 1000 యుక్తాం హంస సహస్రేణ, 1000 హంసలు ఈ పల్లకీని మోస్తున్నాయి. ఆ పల్లకీలో ఆకాశంలో ఎగురుతూ రామలక్ష్మణులు కనబడ్డారు. ఆ పల్లకీ ఎటువంటిది? ఏనుగు దంతముతో తయారు చేయబడిన పల్లకీ, ఆకాశంలో ఎగురుతున్న పల్లకీ. ఆ పల్లకీని ఆకాశంలో మోసుకుపోతున్నవి 1000 హంసలు. హంసలు కనబడ్డాయి అంటేనే శుభం ఎవరికి? అందులో ఎక్కినవాడికి. మళ్ళీ హంసలు కనబడ్డాయంటే రాక్షసులకు కాదు, అందులో ఎవరెక్కారు? రామలక్ష్మణులు. అది ఆకాశంలో ఎగురుతున్నది. అందులో లక్ష్మణుడితో పాటు రాముడు ఎక్కి ఈ మన లంకా నగరానికి వచ్చాడు.
వస్తూ ఉంటే దారిలో ఏమైంది, ఓ పెద్ద సముద్రం కనపడింది. మామూలు సముద్రం కాదు, తెల్లని నీళ్లతో ఉన్న సముద్రం, అంటే బహుశా పాల సముద్రం అన్నమాట. స్వప్నేచ అద్య మయా దృష్ట సీత శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. గొప్ప సముద్రం కనపడింది. ఆ సముద్రం మధ్యలో ఒక కొండ ఉన్నది. ఆ కొండ పూర్తిగా తెల్లని కొండ, పాల కొండ. మార్బుల్స్తో ఉన్న కొండలు ఎలా ఉంటాయి, ఇంకా మార్బులైనా బాగా నగిషి పెట్టాలి, పాలిష్ పెడితే కానీ తెలుపు రాదు. కానీ ఆ కొండలా కదక, నిజంగా పూర్తిగా పాల సముద్రంలో పాలతో తయారు చేసిన కొండలో ఉందన్నమాట. పాలకోవాలాగే ఉంది. మళ్ళీ పాలకోవ కూడా బాగా ఎర్రగా పాలు కాచడం వల్ల ఎర్రగా ఉంటుంది, కానీ ఇది ఎలా కదా, తెల్లగా ఉందన్నమాట. ఆ తెల్ల కొండ మీద ఉన్నది సీత. కలలో తెల్లని కొండ మీద కూర్చున్నట్టు వచ్చినావిడ శీఘ్ర కాలంలో భర్తతో కలిసి సుఖాలు అనుభవిస్తుంది, సింహాసనం మీద కూర్చుంటుంది. అటువంటి ఆవిడకి కవల పిల్లలు పుడతారని శాస్త్రం ఉంటుందండి. ఎవరైనా ఒక ఆవిడ కలలో తెల్లని కొండ మీద కూర్చుంటే, ఆ తెల్ల కొండ మీద కూర్చున్న ఆవిడ దగ్గరికి భర్త గారు వచ్చినట్టయితే, అటువంటి ఆవిడ కొంతకాలం తర్వాత భర్తతో కలిసి మంచి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆవిడకి తర్వాత కొంతకాలానికి కవల పిల్లలు పుడతారు. ఆ కవల పిల్లలు కూడా మగపిల్లలే పుడతారు. వాళ్ళు నువ్వు నేనా అన్నట్టుగా కీర్తి పొందుతారట. అది నిజమైంది కదా. మరి తర్వాత ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి. స్వప్నాధ్యాయం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి స్వప్న సంహితని, స్మృతి అంటారు దాన్ని, బృహస్పతి రాశాడు. బృహస్పతి ఒక స్మృతి రాశాడు. స్మృతులలో అనేక విశేషాలు ఉంటాయి. కొందరు స్మృతులలో మంత్రాల గురించి రాస్తారు, కొందరు స్మృతులలో ధర్మముల గురించి రాస్తారు, కొందరు స్మృతులలో వాస్తు ఎలా ఉండాలో రాస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్మృతి రాశారు. అందులో పరాశరుడు కూడా ఒక స్మృతి రాశాడు. కలవు పరాశర స్మృతి, కలియుగంలో పరాశర స్మృతిని అనుసరించండి. సంహిత కాదు, సంహిత అంటే కథ, స్మృతి వేరు. స్మృతిలో పరాశరుడు ఏమన్నాడు, 4:50 నుంచి 6:20 మధ్యలో సంధ్యావందనం చేస్తే ఉదయం పూట మంచిది అన్నాడు ఆయన. మరి కొంతమంది అయితే ఉన్నారు, అబ్బెబ్బెబ్బే కాదు, సరిగ్గా సూర్యుడు ఎర్రని కిరణాలతో వచ్చినప్పుడే సంధ్యవార్చండి అన్నారు. కానీ పరాశరుడు 4:50 ఎందుకు అన్నాడంటే, నువ్వు 4:50కి మొదలెడితే కానీ ఈ స్నానాధికారులు పూర్తయ్యి సరిగ్గా అర్ఘ్యప్రదానానికి సూర్యుడు ఉదయించే సమయం రాదు కనుక ఆయన చెప్పింది కరెక్ట్ అని పెద్దలు అందుకు అన్నారన్నమాట. అలా పరాశరుడు చాలా అద్భుతమైన విశేషాలు రాశాడు. అలాగే శుక్రాచార్యుడు ఒక స్మృతి రాశాడు, దానికి భృగు స్మృతి లేక భార్గవ స్మృతి అని పేరు. బృహస్పతి రాసిన దాన్ని ఏమంటారు, బార్హస్పత్య స్మృతి లేక బృహస్పతి స్మృతి లేక గురు స్మృతి అంటారు. అందులో ప్రత్యేకంగా సాముద్రిక శాస్త్రం ఉంటుంది, అంటే శరీరంలో ఏ అవయవం ఎలా ఉంటే వాడికి ఏ ఫలితం ఉంటుందో చెప్పారన్నమాట. ముక్కిలా పొడుగ్గా వచ్చేసింది అనుకోండి బాగా ముందుకి, అటువంటి వాడు తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. చెవులు కొందరికి ఇలా డప్పల్లా ఉంటాయి, ఈ డప్ప చెవులు ఉంటాయి సరే, అటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు చీటికి వాటికి ఇతరులతో తగాదా పడుతూ ఉంటారు, దుర్భాషలు వింటారు అంటారు. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పలేను అనుకోండి, చెప్పడానికి ఏడాది అడుగుతుంది. మళ్ళీ సుందరకాండం కాస్త మందరకాండం అయిపోతుంది. అప్పుడు మందర పర్వతంతో సముద్రం చిరిగినట్టుగా సుందరకాండాలని చిరుగుతూ ఉండి అవి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందన్నమాట, సుందరం మందరం అవుతుందని కొంత పక్కకి పెట్టాం. ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇలా ఆయన సాముద్రిక శాస్త్రం గురించి కూడా రాశాడు. వీటితో పాటు ప్రత్యేకంగా స్వప్నాధ్యాయం గురించి రాశాడు, కలల ఫలితం. ఓ అయ్య బాబా, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో. అందులో మన సుందరకాండమునకు పనికొచ్చే శ్లోకాలు చెప్పుకుందాం. స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి ధర్మశాస్త్ర సహేతుకం. ధర్మశాస్త్రములకు సంబంధించిన అంటే గ్యారంటీగా ఈ ఫలితాలు వచ్చేటటువంటి స్వప్నం అనే అధ్యాయాన్ని చెబుతున్నాను. అనగా నేను చెప్పే ఈ కళలకి సంబంధించిన శాస్త్రము 100కి 100 పాళ్ళు నిజము అన్నాడు ఆయన. గురువుగారు బృహస్పతి చెప్తే నేను వినాలా అన్నాడు అనుకోండి, ఏ కర్మగాడో వాడి కర్మ, మనం ఏం చేస్తాం. ఏం నువ్వు చెప్తే నేను వినాలంటే ఆయన చెప్తే వినమన్నాడు ఆయన. ఏమన్నా ఆయన రాశాడు, మనకి ఇష్టమైతే విందాం, నచ్చితే విందాం, లేదా కర్మపుణ్యం పాలై పోదాం, అదొక కర్మ. కాబట్టి నమ్మేవాడి కోసమే కదా ఎవరైనా రాసేది. మేము నమ్మమన్నవాడికి ఏం చేస్తారు, అన్నం పెడతామండి, నేను తింటానంటే పెడతాం, నేను తినం అని నోరు మూసుకు కూర్చున్నవాడికి ప్రసాదం ఏం పెడతాం.
కాబట్టి ఇది మనలో అంటే ఆస్తికుల కోసం రాశాడు. ఏమేమిటివి అంటే ఆరోగ్యంగా ఉన్నవాడి కలలే ఫలిస్తాయి. కలలు ఫలించాలంటే ముందు నీకు ఎంతో కొంత ఆరోగ్యం ఉండాలి. ఏ ఆరోగ్యాలు లేకుండా సమస్యలు లేకుండా ఉంటే పర్వాలేదు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతే మాత్రం అటువంటి వాడి కలలు ఫలించవు. ఒక్కొక్కడికి ఒళ్ళంతా వాతమే, అందుకని కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు బాబో ఆయన ఏడుస్తున్న వాడికి కల వస్తే ఉపయోగం లేదు. వాతకం పిత్తకంచైవ చింతితంచ అనువర్జయేత్. వాత రోగం ఉన్నవాడికి పూర్తిగా వాత రోగంతో ఉన్నటువంటి వాడి కలలు ఫలించవు. పిత్తకం అంటే పైచ్య రోగం, చాలామందికి పైచ్యం ఎక్కువే. అందులో కలియుగంలో అంతో ఎంతో పైచ్యం లేని వాడు ఎవడు, ఎవడు పైచ్యం వాడిది. పైచ్య రోగం ఎక్కువైన వాడి కలలు కూడా ఫలించవు. ఇంకా చింతితంచ అది ఫలించదు. చింతితం అంటే ఏంటన్నమాట, ఏదో ఒక వస్తువుని తలుచుకుంటే అది రాత్రి కలలోకి వస్తే అది ఫలించదు. పగటిపూట ఒక ఆయన ఏమనుకున్నాడు అనమాట, నాగోల్ నాగోల్లో ఎదురుగుండా ఒక 500 గజాల స్థలం, ఈ స్థలం నాది, ఈ స్థలం నాది అని ఆ స్థలాన్ని ఆలోచించుకున్నాడు. లేదా ఆ స్థలాన్ని ఎవరో ఒకళ్ళు దానం చేస్తున్నట్టుగా ఊహించుకున్నాడు. ఇలా ఆ స్థలాన్నే తలుచుకున్నాక రాత్రి కల వచ్చింది అనుకుందాం. ఆ కలలో నిజంగానే వచ్చేసి స్వయముగా ఏ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకో మంత్రి గారు వచ్చి, నాయనా నీకు 500 గజాల స్థలం ధారాదత్తం చేసేస్తున్నారు, పట్టా రాసిస్తున్నారు అని వచ్చిందంటే కళ, ఆ కళ ఫలించదు. ఎందుకంటే వీడు పగలంతా స్థలాన్నే తలుచుకున్నాడు కనుక. దేనిని తలుచుకున్నారు అది కళ్ళలోకి వస్తే ఉపయోగం లేదు. తలుచుకోకూడదు, తనంత తాను రావాలి కళ. ఇప్పుడు నేను నిద్రపోయినప్పుడు నేను ఎవరిని తలుచుకోలేదు అనుకోండి, అప్పుడు మా సుధాకర్ రెడ్డి కళ్ళలోకి వచ్చాడు. వచ్చి గురువుగారు మంగళవారం నాడు మిమ్మల్ని నా కారులోనే ఎక్కించుకుని ఎరువు తీసుకెళ్దాం అనుకుంటున్నానండి, మీతో పాటుగా ఈయన పేరు ఏంటి సూరిబాబు గారిని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నానండి అన్నారు తనంత తాను. నేనేం తలుచుకోలేదు ఆయన. అప్పుడు ఆ కల వస్తే గ్యారంటీగా ఫలిస్తుంది. కానీ తలుచుకుంటే ఫలించదు, వచ్చి తెప్పలు దేన్ని తలుచుకోకూడదు. చూశారు, అందుకని చింతితంచ అంటే ఇది అనమాట. దేనిని మనం పదే పదే అనుకోకూడదు అనమాట. ఓ కల్లో మనం ఆ ఫ్లాట్ కొన్నాం, ఈ కల్లో ఈ ఫ్లాట్ కొన్నాం అనుకుంటే తనంత తాను రావాలి. దానిని గురించి ఆలోచిస్తూ ఉంటే అది కళ్ళలోకి వస్తే ఉపయోగం ఉంది. ఆ మధ్యన కుర్రాడు టాట పగలంతసేపు కూడా ఏదో రంభ వచ్చి నాకు భారీ అవుతుంది అని ఊహించుకున్నట్ట. వాడు నిద్రపోయాట, నిద్రపోగానే నిజంగా రంభ కళ్ళలోకి వచ్చింది, ఆయన వరించినట్టు వచ్చింది. దానివల్ల ఉపయోగం లా, వేస్ట్ అది. ఎందుకంటే వీడు పగలంతా రంభ అనుకున్నాడు, దాంతో ఆయనకి పాపం కల వచ్చినా వేస్ట్. అదే ఈయన ఏ రంభ గురించి ఊర్వశి గురించి తలుచుకోకుండా గాఢంగా నిద్రపోతే అప్పుడు కలలోకి నిజంగా రంభ వచ్చి, నాయనా నువ్వు ఎంత గొప్పవాడివిరా, నీవు నాతో వచ్చి తరించరా బాబు, నేను నిన్ను వరిస్తున్నానని ఈ రాజు కల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫలిస్తుంది. వాళ్ళు ఆవిడ ఏడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే తలుచుకోకుండా రావాలి ఆ కళ. అనారోగ్యవంతులకి ఏమిట్ల మీదో పడ్డాడు వాడికి, ఒళ్ళంతా దెబ్బలు తగిలి అప్పుడు టిష్కొని టిష్కొని ఏదో మూవులు లాంటివి రాసుకుని పడుకున్నాడు, అప్పుడు కూడా రాత్రి కల వస్తే ఫలించదట. కాబట్టి అనారోగ్యవంతులు కలలు ఫలించవు, తలుచుకుంటే ఫలించదా వస్తువు. ఇటువంటి వాటిని అనువర్జయేత్ విడిచిపెట్టండి అన్నారు. మరి ఇంక ఎటువంటి కళలు, తనంత తాను ఏ వస్తువు గురించి ఆలోచించినప్పుడు అది కళలోకి వస్తే ఫలిస్తుంది. పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఆరోగ్యంగా ఉన్నవాడి కళ ఫలిస్తుంది. ఈ కళలు మొదటి జామున వచ్చిన కళ ఒక 1 ఏడాది లోపల ఫలిస్తుంది. అంటే రాత్రి 9 నుంచి ఇంచుమించుగా 10 గంటల మధ్యలో వచ్చే కళ 1 సంవత్సరంలో ఫలిస్తుంది. 2వ జాములో వచ్చే కళ ఇంచుమించుగా 10-12 ఆ మధ్యకాలంలో వచ్చే కళ ఉంటుంది చూశారు, అది 8 నెలల్లో ఫలిస్తుంది. 3వ జాములో వచ్చే కళ 3 నెలల్లోనే ఫలిస్తుంది అన్నారు. త్రియామం 3 మాసాలు 3 మాసాల్లో ఫలిస్తుంది. ఇంకా 4వ జాములో వచ్చిన కళ 1 మాసంలో ఫలిస్తుంది. కళ రాగానే వెంటనే తెల్లవారుజామున వెలుగు వస్తే అది శీఘ్రకాలంలో ఫలిస్తుంది. ఆవు పాలు పెతుకుతున్న సమయంలో గోవులు పాలు పెతకడానికి పూర్వం వెళ్ళేవారు తెల్లవారుజామున, ఆ టైంలో వచ్చే కళ కూడా 1 వారం 10 రోజుల్లో ఫలిస్తుంది. అరుణోదయ వేళాయాం సద్య ఫలం లభేతు. సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడు కళ వచ్చి మనం వెంటనే వెలుగు తెచ్చుకుంటే ఆ కళ సద్య వెంటనే ఫలిస్తుంది. ఆ రోజు మన్నాడు చాలా తొందరగా ఫలిస్తుంది అని అర్థం. ఇలా చాలా విశేషాలు చెప్పారు. ఇందులో ఏవి మంచివి ఏవి చెడ్డవి? ఆరోహణం గోవృష కుంజరాణం
ప్రసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగం యాగమనంచ పుణ్యం. కలలో ఏనుగు ఎక్కినట్టు వస్తే వాడికి మంచి పదవి వస్తుంది లేదా డబ్బు వస్తుంది. ఏనుగు ఎక్కినట్టు రావాలి. ఆ ఏనుగు పిరుగులో ఉన్నా పర్వాలేదు కానీ ఏనుగు ఎక్కినట్టు వస్తే చాలు. తర్వాత ఏమన్నారు, గో ఆవు నెక్కినట్టు వచ్చిన, వృష ఎద్దు నెక్కినట్టు కలొచ్చిన, ఏనుగు ఎక్కినట్టు కలొచ్చిన, ఇవి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. బిల్డింగ్ పైకి ఎక్కినట్టు కలొస్తే ప్రసాదం అంటే భవనం పైకి ఎక్కినట్టు రావాలన్నమాట. శైలాగ్ర ప్రసాద శైలాగ్ర బిల్డింగ్ పైకి కానీ లేదా కొండ పైకి కానీ ఎక్కినట్టు కలొస్తే కూడా మంచిది. ఓ మంచి కొండ ఉంది, కొండ చిటారు కొమ్మకి ఎక్కేసాం, పైకి ఎక్కాం, అది మంచిది. వనస్పతీనాం చెట్టు చివరికి ఎక్కినట్టు కలొచ్చినా మంచిది. చెట్టు పైకి ఎక్కినట్టు కలొచ్చిందంటే మంచిది. దానివల్ల కూడా మనకి పదవి కానీ ధనము కానీ వస్తాయి. మరీ తెల్లవారుజామున కలొస్తే కనుక ఇక వాడి మామూలు ఫలితంటండి. ట్రంప్ తర్వాత వీడే అక్కడికి జంప్ వెళ్ళిపోయి శుభ్రంగా ప్రెసిడెంట్ అయిపోతాడు యాక్ట్ అనమాట. అప్పుడు మాత్రం కాస్త అలాంటి కళ వచ్చిన వాడు నన్ను మర్చిపోకండి, ఇంత మంచి కళ చెప్పినది కాబట్టి చెప్పొచ్చిందంటే అది కూడా మంచి కళే. విష్ఠానులేప ఒళ్ళంతా బలం పూసుకున్నట్టు కలొస్తే ఇంక బంగారమే బంగారం, ఏంటంటే డబ్బులే డబ్బులు అన్నమాట. ఏ శాస్త్రతో కాస్త వెళ్ళినట్టు కలొచ్చి ఆ వచ్చిన దాన్ని ఒళ్ళంతా పూసుకున్నట్టు కలొస్తే, ఆయన కాదు పూసుకోవడం, మనం పూసుకున్నట్టు కలొస్తే ఎవరిదైనా పర్వాలేదు, పిల్లలదైతే మరీ మంచిది అన్నారు. బలం అంటే నేను చెప్పక్కర్లేదు కదా. నెంబర్ టూ, దానిని ఒళ్ళంతా పూసుకున్నట్టు రావాలట. అనులేపం అంటే ఏమిటనమాట, గంధం పూసుకున్నట్టు పూసుకోవాలన్నమాట. పూసుకుని అని పీల్చుకుంటే ఇంకా మంచిది, బాగా డబ్బు వస్తుంది. మామూలుగా అయితే ఆ దారుణమైన వాసన భరించలేము, కానీ కలలో మలం పూసుకుని ఆ వాసన చూసినట్టు వస్తే యావజ్జీవితం బంగారం ధనం మధ్యలో హాయిగా గడుపుతాడు. ఇక ఎవడైనా ఏడుస్తున్నట్టు కలొచ్చినా తాను ఏడ్చినా కూడా మంచిదే, ఏడ్చినట్టు కలడవడం కూడా మంచిదట. మృతంచ చచ్చినట్టు కలొస్తే మరీ మంచిది. వెళ్ళకూడని చోటికి వెళ్ళినా, పొందకూడని స్త్రీని పొందిన కలలో, పురుషుడికైతే పొందని స్త్రీని పొందిన, లేక స్త్రీ అయితే పొందరాని వాడితో సాంగత్యం చేసినట్టు కల్లో వస్తే, కల్లో ఎల్లో కాదు, అది మంచిది. మళ్ళీ ఇలలో అలాంటి పని చేయమని కదా సోమవంటి నేర్పరుకోవడం, కలలో అలా వస్తే అది మంచిది. అగమ్యాగమనం ధన్యం లేక పుణ్యమని పాఠాంతరం, అది మంచిది. ఇక తర్వాత పాము వచ్చి పడగెత్తి బుస్సుని మీదకొచ్చిన, లేక నుదుటి మీద తప్ప ఇంకెక్కడైనా కరిచిన కళ్ళలో, అటువంటి వాడు కూడా ఎక్కువ కాలం జీవిస్తాడు. జలగ కనపడినా జలగ కరిచినా అది మంచిది. కళలో కొంగ మాంసం తిన్నట్టు కలొచ్చిన, కొంగలు కనపడినా మంచిది. ఒక పెద్ద చెరువు ఉందిట, ఆ చెరువులో తామర రేకు ఉంది. ఈ తామర రేకు మీద ఎవరో పట్టుకొచ్చి పాయసం పెట్టారు. ఆయసర మధ్యాహ్నం చెరువులో గడిపోయి ఆ తామర రేకు మీద ఉన్నటువంటి పాయసాన్ని ఆయాసం వచ్చేదాకా మింగితే బాగా తింటే అటువంటి వాడికి బాగా సంపదలు వస్తాయి, పిల్లలు బాగా పైకి వస్తారు, బట్టలు బాగా కడతారు. కొంతమందికి ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నా వాడు మాత్రం ముష్టి కొట్టే కట్టుకుంటాడు వాడి కర్మది. కొందరికి చెప్పులు ఉంటాయి, చెప్పులు వేసుకోరు, ఎందుకంటే చెప్పులు వేసుకుంటే ఎవడో కొట్టేస్తాడేమోనని ఇంటి దగ్గర చెప్పులు వదిలేసి వచ్చేస్తారు. అది ఏం లాభం అండి దానివల్ల? మంచి బట్ట కట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంట్లో బట్టలన్నీ దాచి వాడు మాత్రం మురికి కొట్ట కట్టుకుంటే, ఉతకని కొట్ట కట్టుకుంటే ఉపయోగం ఉన్నది పిసిరు కొట్టుగా. కానీ ఈ పాయసం తిన్నట్టు కలొస్తేట అటువంటి వాడు మంచి ఖరీదైన బట్టలు కట్టుకుని ఖరీదైన కారుల్లో వాహనాల్లో తిరుగుతాడు. ఆనాడేమో రథాలు ఏనుగుల మీద తిరిగారు, ఇప్పుడు మంచి మంచి కారుల్లో విమానాల్లో, అందులోనూ విమానంలో ఫస్ట్ క్లాసులోనూ బిజినెస్ క్లాసులోనూ తిరుగుతారు, మళ్ళీ ఎకానమీ క్లాసులో కాకుండా. ఇలా వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కూడా దానివల్లే వస్తుంది. తెల్లని బట్టలు కట్టుకున్న, తెల్లని బట్టలు కట్టుకున్న వ్యక్తి మనకి కనపడిన, మనం కట్టుకున్నా మనం తెల్లని బట్టలు కట్టుకున్నవాడు చూసిన అది కూడా శుభం. అనుకోని వాళ్లతో కలుస్తాం, మన వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళు మనకి దగ్గర అవుతారు. స్త్రీలు కలలో చంద్రుణ్ణి చూచి ఆ చంద్రుణ్ణి ఇలా చెంగుతో తుడుస్తున్నట్టు, పూర్వం ఆడవాడు చీర అని ఒకటి కట్టుకునేవారు, చీర అని ఒక గొప్ప పదార్థం ఉండేది, ఆ పదార్థమును ధరించువారు పూర్వం స్త్రీలు. ఈ చీర చెంగుతోటి కలలో చంద్రుడు తుడిచినట్టు వచ్చిందా,
ఇంకావిడ యావత్ జీవితం సౌభాగ్యవతిగా ఉంటుంది, శరీరం విడిచిపెట్టగానే వైకుంఠానికి వెళ్ళిపోతుందట. అందుకే కదా సీతాదేవి వైకుంఠానికి వెళ్ళింది. భర్తకు ఒకవేళ దూరంగా వెళ్ళినా ఆవిడ మాత్రం వైకుంఠం ఖాయం. వైకుంఠం ఎన్ని జన్మలు ఎత్తితే వస్తుందండి మనకి. మీరు కళ్ళు తలుచుకోకుండా కనండి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను చీర ధరించాను, నా కొంగుతో చంద్రబింబాన్ని తుడిచాను అని పగలు అనుకుంటే కళ్ళలోకి వస్తే మాత్రం ఉపయోగం లేదని ముందే చెప్పాను. తనంత తన కళ రావాలి. అది రావాలంటే రోజు ఇలా పురాణాలు శ్రద్ధతో విరగా విరగా ఈ సుందరకాండ మహిమలు అలాంటి కళ రావచ్చు. అప్పుడు వాడు వైకుంఠాన్ని కడతాడు. ఇంకా కళలో ఒంటి గనక వస్తే, ఒంటి ఎక్కినట్టు కళ వస్తే వీడు రెండు నెలల్లో ఢాం అంటాడు. కాబట్టి వీలునామా రాసేయడం మంచిది. ఎవరికైనా కళ్ళలో ఒంటి ఎక్కినట్టు వచ్చినట్టయితే వీలునామాలో కొంచెం నా పేరు కూడా రాసేసుకోండి, మా గురువు గారికి ఇది చెందుగాక అని మంచి కార్యాలకు వినియోగిస్తాను. అలా రావాలని ఎప్పుడు కోరుకోకూడదు మనం. ఒకవేళ కర్మగాలు వస్తే ముందే చెప్పండి. ఆ అప్ప ఫలితం నుంచి బయటపడేసే శక్తి కూడా ఉంది పురాణాల్లో. ఒకవేళ ఎవరికైనా దుస్వప్నం వస్తే వెంటనే హనుమంతుని నామాలు చదువుకుంటే హనుమాన జనాసోను వాయుపుత్రో మహాబల హరామేష్ట పల్గునసక పింగాక్ష అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప. ఈ నామాలు 12 ఎన్నివి ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం. అంటే నిద్రపోతున్నప్పుడు రోజు చదువుకో, పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని ఇవి చదువుకుని పడుకో. యాత్రాకాలే విశేషత ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చదువుకో. అప్పుడేమవుతుంది, తస్య మృత్యు భయం నాస్తి, వాడికి మరణ భయం ఉండదు. కాబట్టి దుస్వప్నం కాస్తే ఏమవుతుంది, సుస్వప్నం అవుతుంది, వాడికి మరణ భయం ఉండదు. సర్వత్ర విజయీ భవేత్, ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం లభిస్తుంది. నాలుకతో కాదు, మనస్సుతో చదవాలి, భక్తితో చదవమని అంతరార్థం. ఏది చదివినా మనకి నమ్మకం ఉండాలండి. నమ్మకం లేనప్పుడు ఉపయోగం ఉంది? ఏ నువ్వు చెబితే వినాలా అంటే దానికి నేనేం సమాధానం చెబుతాను? నేను చెబితే వినమల్లా? ఇవన్నీ భగవంతుడు చెప్పిన మాటలు, వాల్మీకి లాంటి మహర్షులు చెప్పిన మాటలు. నమ్మితే నమ్ము, లేదా నీ కర్మ. దానికి ఎవ్వడు ఏ సమాధానం చెప్పలేడు. కాబట్టి ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది. మొసలి ఎక్కినట్టు కలిస్తే కూడా వాడు ఎక్కువ కాలం ఉండడు, దుర్మరణం పాలవుతాడు. పంది మీద ఎక్కినట్టు కలొచ్చింది అనుకోండి, అలాంటి పందిగాడి మీద ఎక్కినట్టు కలొస్తే కూడా ఎక్కువ కాలం ఉండేవాడు వెళ్ళిపోతాడు. కళలో మలమూత్రములు గుంటలో పడేది తాగుతున్నట్టు కలొస్తే మాత్రం వాళ్ళు సర్వనాశనమై దివాళా ఎత్తేస్తారు, వాళ్ళ ఇళ్ళు కాలిపోతాయి. ఒంటికి మలం పూసుకోవడం ఎంత మంచిదో, ఈ డ్రైనేజీ మూసి నదిలో పడిపోయి అది తాగుతున్నట్టు కలొచ్చిందా, ఇక అంత ప్రమాదం మరొకటి లేదు. తమ వాళ్ళంతా డామ్మంటారు, లేదా కొంపలు కొల్లేరైపోతాయి, దరిద్రుడవుతాడు. నూనె పోసుకున్నట్టు కలిస్తే కూడా అనారోగ్యము మృత్యు చిహ్నం, మరణానికి దగ్గరైపోతున్నాడు అని అర్థం అనమాట. అలాంటి వాడు తొందరగా ఇన్సూరెన్స్ చేయించుకుని పెళ్ళాం పేరు మీద పెట్టడం మంచిది. అదే భార్యామడైతే భర్త గారి పేరు మీద పెట్టడం అది మంచిది. కొంతమంది అదృష్టం, మొగుడు బయట తిరుగుతూ ఉంటే హాయిగా భర్త గారు ఈ భార్య వల్ల బతుకుతాడు. అలాంటప్పుడు ఈ భార్యామణి ఎలాగో నేను పోతున్నాను కదా, వాడి పేరు మీద ఎల్ఐసి చేసేద్దాం అనుకోవాలట. అంటే ఎందుకు చెప్తానంటే అంత ప్రమాదము అని చెప్పడానికి, హెచ్చరించడానికి తప్ప ఏదో భయపెట్టడానికి ఇంకో దానికి కాదు. నూనె రాసుకున్నట్టు కలొచ్చిన, తాగినట్టు కలొచ్చిన అవన్నీ మృత్యు చిహ్నాలు. కలలో ముసలాడైపోయినట్టు, జుట్టు ఓడిపోయినట్టు, పళ్ళు ఓడిపోయినట్టు కలొస్తే ఓరి దేవుడు, ఇక అతడికి కూడా చాలా ప్రమాదకరమైనది. పోవచ్చు, లేదా యాక్సిడెంట్లో కాలో చెయ్యకపోయి చక్రాల కుర్చీకి పరిమితము కావచ్చు కాక. ఇంకా పాలు కారుతున్న చెట్టు ఒంటిగా ఎక్కినట్టు కలొచ్చి ఆ చెట్టు మీద చటాత్తుగా కిందకి పడిపోయినట్టు వచ్చి అది కూడా ప్రమాదకరమే. కళలో కోతి వచ్చిందా, అటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతమే ధ్వంసం అయిపోతుంది. శాఖామృగ శాస్త్రగణై నిషిద్ధ. కళలో కోతి రావడం చాలా ప్రమాదకరమైనది. తర్వాత ఏం జరిగిందో తెలుసా, సీతాదేవి హనుమంతుడిని చూచింది, ఆవిడ కూడా భయపడింది, నాకు కలొచ్చిందేమో అని అనుకుని. అప్పుడు ఆవిడ తర్వాత ఏం చేసింది, ఈ స్వప్నాధ్యాయంలో ఒక చిన్న మార్పు చేస్తున్నాను, నేను అమ్మవారిని వరమిస్తున్నాను, ఎర్రమూతి ఉన్న పండు కోతి హనుమంతుడి లాంటి కోతి కనుక కళ్ళలోకి వస్తే అది శుభం తప్ప అశుభం కాదని మార్పు చేసింది. అందువల్ల ఇప్పుడు మనకి శాఖామృగం అంటే ఈ పండు కోతి కాదు, ఒక కొండముచ్చే మూతి నల్లగా ఉన్న కోతి వచ్చినప్పుడు మాత్రమే అది ప్రమాదం తప్ప హనుమంతుడో లేకపోతే మూతెర్రగా ఉన్న కోతి వస్తే అప్పుడు మాత్రం
దాని వల్ల వారికి ప్రమాదం రాదు. ఇది అమ్మవారు మనకిచ్చిన వరం. కొంచెం మీకు పదే పదే చెబుతాను అనుకోక, సీతా మాత అని అంటారా, సీతమ్మ సీతమ్మ వారు అనకంటారా, ఆ భాషా దోషం తట్టుకోలేకపోతాను. అంటే అస్సలు తెలియనప్పుడు అనండి, ఇప్పుడు ఇక్కడ ఎప్పటికీ సీతామాత లేదా సీతాదేవి అనండి, సీతమ్మ తల్లి అనకండి. సీతమ్మ అన్న కొంతవరకు పర్వాలేదు, దానికి కూడా ప్రౌఢ వ్యాకర్త ఓ సూత్రం చెప్పాడు, సీతమ్మ లక్ష్మమ్మ ఇలాంటి వాటికి ప్రౌఢ వ్యాకరణం రాసినటువంటి ఆయన కొంచెం సూత్రంలో మార్పు చేశాడు. బాల వ్యాకరణం నిషేధం అంది, కానీ ప్రౌఢ వ్యాకర్త ఏదో రాశాడు కాబట్టి కొంత అంగీకరిద్దాం. మళ్ళీ సీతమ్మ తల్లి అనకండి, అమ్మ అన్న తల్లి ఒకటి కదా, అమ్మ తల్లి ఏమిటి, మళ్ళీ సీతమ్మ తల్లి ఏమిటి, తండ్రి నాన్న ఏమిటి, అవునా, నాన్న తండ్రి ఏమిటండి, నాన్న తండ్రి అంటే నాన్న యొక్క తండ్రి అని అర్థం తప్ప అలా అనకూడదు. రామయ్య అంటేనే అయ్య అంటే తండ్రి, మళ్ళీ రామయ్య తండ్రి అంటే అది సరదా కోసం రాశాడు ఆయన, అన్ని వేళ రాయమని కాదు. ఆ అన్నవాడు బోయేవాడు, పాపం భాష రానివాడు, అతని కోసం ఆరుద్ర రాశాడు తప్ప మీరు అనకూడదు. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, అగ్నిప్పు, అగ్నిప్పు ఫైర్ అన్నాడు ఈ మధ్యన వాడు, ఇంకొక ఎక్స్ట్రా రాశాడు అనమాట. సరే, ఏదేమన్నా చెప్పడం నా ధర్మం, చెప్పడమే నా ధర్మం, వినకపోతే మీ కర్మం అన్నారే, అది వాళ్ళ గురించి వదిలేద్దాం పక్కన. ఇలా ఎన్నెన్నో విశేషములు కళల గురించి మహానుభావుడు బృహస్పతి చెప్పాడు. అవన్నీ ఇక్కడ కొంతవరకు ఉపయోగపడే వాటిని చెప్పాను. ఇప్పుడు అందులో ఏం చెప్పాడు, ఏనుగు పల్లకి ఎక్కడం శుభం, పల్లకి పైగా హంసలతో కూడి ఉన్నది, ఆ హంసలతో కూడిన పల్లకీలో తెల్ల బట్టలు కట్టుకున్న లక్ష్మణుడు రాముడు ఎక్కి వచ్చారు. వాళ్ళకి దారిలో ఒక సముద్రం కనపడింది, ఆ సముద్రం తెల్ల సముద్రం, అందులో తెల్లకొండ, ఆ తెల్లకొండ మీద చక్కని బట్టలు కట్టుకున్నది, ఆ బట్టలు కూడా తెల్ల బట్టలే, శుక్లాంబరావృత తెల్లని చీర అది కట్టుకున్నది సీత. అక్కడికి రాముడు వచ్చాడు, సముద్రం దాటి ఆ కొండ దగ్గరకు వచ్చాడు, ఎక్కి సీతని ఆ పల్లకి ఎక్కించుకున్నాడు. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత, అక్కడికి రాగానే రాముడు పల్లకి దిగి సీత దగ్గరికి వచ్చాడు. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, సూర్యుడు సూర్యకాంతి కలిసినట్టు ఉందిట. సూర్యుడు ఉంటే ఏమవుతుంది, సూర్యుడు యొక్క కాంతి ఉంటుంది, చంద్రుడు ఉంటే చంద్రుడి కిరణాలు ఉంటాయి, సూర్యుడు ఉంటే గ్యారంటీగా సూర్యుడి యొక్క కిరణములు ఉంటాయి. సూర్యుడికి సూర్యుడి కిరణములకు అవినాభావ సంబంధం, సూర్యుడు కిరణములు లేకుండా ఉండడు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే సీత రాముడు లేకుండా, రాముడు సీత లేకుండా ఉండడు. ఇప్పుడు వీళ్ళు పల్లకీ దిగి సీత దగ్గరికి రాగానే మళ్ళీ పల్లకీ ఎక్కలేదట, ఆ పల్లకీని వదిలేసి ఆ పక్కన ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఆ ఏనుగు పెద్ద ఏనుగు, మళ్ళీ మామూలు ఏనుగు కాదు, ఐరావతంలో ఉంది మహాగజం, దానికి చతుర్దంతం నాలుగు దంతాలు ఉన్నాయి. నాలుగు దంతాలు ఉన్న ఏనుగు సాధారణంగా ఐరావతమే లేదా దిగ్గజములు మాత్రమే, ఐరావతము, పొండరీకము, కుముదము, వామనము, విజయము, ఈ ఏనుగులు కపిలము, అభ్రమము, ఇవి ఉన్నాయే, ఈ ఏనుగులకి నాలుగే స్తంభాలు ఉంటాయి, అష్టదిగ్గజాలు అంటారు వీటిని, సుప్రతీకం, ఐరావతం, పొండరీకం, కుముదం, అంజనం, అభ్రమువు, కపిలము. ఇవి పెద్ద పెద్ద ఏనుగులు. అందులో ఐరావతం తెల్లగా ఉంటుంది, కపిలము అని ఏనుగు ఉంటుంది అది నల్లగా ఉంటుంది, అంజనం మరీ బొత్తిగా కాటుకలో ఉంటుంది కానీ ఏనుగు దంతాలు తెల్లగా కనపడతాయి, సుప్రతీకం ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఏనుగుల పేర్లే నరకాసురుడి యొక్క ఏనుగు కూడా పెట్టుకున్నారు, అదే ఆ సుప్రతీకం అనే ఏనుగు యుద్ధంలో అర్జునుడి చేతిలో చచ్చింది. ఆ ఏనుగులన్నీ నాలుగు దంతాలు కలిగిన ఏనుగులు. అటువంటి ఒక ఏనుగు కొండలో ఉందట, ఆ కొండలో ఉన్న ఏనుగు మీదకి రాముడు సీతతో పాటు లక్ష్మణుడితో ఎక్కాడు. ఆ రామలక్ష్మణులు ధగ్గ 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 వెలిగిపోతూ తమ కాంతితో లోకాన్ని వెలిగింపజేస్తూ సీతతో సైతంగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో రాములితో వెళ్ళిపోతున్న సీత పక్కనున్న రాముడు ఇద్దరూ తెల్లని వస్త్రాలే ధరించారు. రాముడు ప్రేమగా సీతని తన తొడ మీద కూడా కూర్చోబెట్టుకున్నట్ట. భర్తురంకాత్సముత్పత్య తత కమలలో వచ్చిన రాముని ఒళ్ళో చేరిందని చెప్పారు, ఇక్కడ తొడ మీద కూర్చుందంటే ఆయన ఒళ్ళో కూర్చుని వెళ్ళింది. మీకు రహస్యం చెప్పనా, భర్త ఒళ్ళో భార్య కూర్చుని జడ వేయించుకుంటే వాళ్ళ కాపురం ఎప్పుడూ ఆనందంగా సాగుతుందట. అంటే ఒకళ్ళు వాళ్ళు విడిపోయినా ఒకళ్ళు మనస్సుల్లో ఒకళ్ళు ఉంటారు. అందుకే వేణీదానం అనే పేరుతో కార్యక్రమాన్ని ఎక్కడ చేయిస్తారు, ప్రయాగలో చేయిస్తారు. ప్రయాగలో గంగానది ఒక పక్క నుంచి, యమునా నది మరో పక్క నుంచి వస్తుంది. కుడివైపు నుంచి యమున,
ఎడమ నుంచి గంగ వస్తాయి. ఈ రెండు నదులు కలిసి వెడతాయి. అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. అక్కడ వేణీదానం అని కార్యక్రమం చేస్తారు. భర్త గారికి ఏమో ఉండగా గుండి గీస్తారు. భార్యామణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు భర్త గారు. పురోహితులు వాళ్ళు భలే నిర్వహిస్తారు ఆ కార్యక్రమం. భర్త గారు ఒళ్ళో భార్య కూర్చునుండగా భార్యకి జడ ఇయ్యాలన్నమాట. అది వేణీదానం. ఆ వేణీదానం ఎంతో గొప్పది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వకాలంలో రామచంద్రుడు సీతను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికి జడ వేశాడు. అంతఃపురం నలచక్రవర్తి భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని జడ వేశాడు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టకుండా యావత్ జీవితం ప్రేమతో ఉన్నారు. ఒకళ్ళు ముందెళ్ళొచ్చు, ఒకళ్ళు వెనక వెళ్ళొచ్చు, కర్మగాలి అడవిలోకి వెళ్ళొచ్చు, కానీ ప్రేమ మాత్రం దూరం కాదు కదా. అప్పటి నుంచి ఈ వేణీదాన కార్యక్రమం కూడా సాగిందనమాట. అందుకని ఏం చేస్తారన్నమాట, ప్రయాగ వెళ్ళాక ఈ భార్యాభర్తల చేత ఈ పని చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ కార్యక్రమం. కాకపోతే ఈ మధ్యన ఏమైందంటే, భర్త గారు పాపం అలా ఉన్నారు, భార్యామణి గారు గజలక్ష్మి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కష్టమైపోయింది ఆయనకి. అమ్మ బాబోయ్ అన్నాడు ఆయన. అందుకని ఆవిడ స్టూల్ మీద కూర్చోబెట్టారు. స్టూల్ కనుక అతను ఈయన ఇంకో స్టూల్ మీద కూర్చున్నాడు, జడ వేశాడు. మరి అన్ని వేళలా ఈ వేణీదానానికి భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే భర్త గారు కూడా కాస్త గజేంద్రుడు ఉండదుటండి మరి. కాబట్టి ఇద్దరూ సన్నగా ఉంటే అది వేరే విషయం. ముచ్చట బాగానే ఉంటుంది. ఆ ముచ్చట తెచ్చేటప్పుడు వీడు అచ్చట అయిపోతే ఎలాగా, వీడి శరీరం పచ్చడైపోతే ఎలాగా. అంతేత ముచ్చట కోసం పచ్చడి చేసుకోలేం కదా. సరదాగా చెబుతున్నాను కానీ నిజంగానే పాపం శరీరాలు పెరిగిపోతున్నాయి కలియుగంలో. కార్యక్రమం చేయాలి. అందుకని ఏం చేశారన్నమాట, ఇదే భర్త గారు వడారు ఒక స్టూలు వేశారు. స్టూల్ మీద భార్యామణి కూర్చున్నట్టే భర్త గారు జడ వేశారు. అప్పుడు ఆ భర్త గారు భలే వేశాడు జడ. నేనన్నాను 1998లో ముచ్చటిది, ఇప్పుడు ఏ సంవత్సరం ఇది 2020, అంటే ఇంచుమించుగా 22 ఏళ్ల క్రితం ప్రయాగలో ఓ ముసలాయన తన భార్యామణికి జడ వేస్తూ ఉంటే చూశాను. భలే వేస్తున్నారండి అంటే, భలే వేయడానికి నాకు ఇది ఏమైనా కొత్త ఏమిటండి, పెళ్ళి అయినప్పటి నుంచి వేస్తున్నాగా అన్నాడు ఆయన. మావిడికి జడ వేసుకోవడం రాదండి, అందుకని నేనే జడ వేస్తూ ఉంటానండి, మావిడికి ఇంకా చాలా రావండి అన్నాడు. ఏమి రావండి అన్నాను. ఆయన పాపం నేనే కాబట్టి చెప్పేశాడు, గుట్టు బయట పెట్టకూడదు, కానీ పేరు చెప్పకుండా పెట్టారు కనుక మీకేం ప్రమాదం లేదు. ఇంకా చాలా చేస్తానండి ఆవిడకి. ఆవిడకి స్నానం చేయటం కూడా రాదు, నేనే తోమ పెడతానండి. వంట రాదండి, అది నేనే చేస్తానండి. బాత్రూములు కడుగుతానండి. అన్ని పనులు చేసిన తర్వాత వడ్డం దగ్గర మాత్రం ఆవిడ గరిటె అలా పెడుతుందండి. అందరూ ఎదురుకుండా వడ్డన ఆవిడ చేస్తే అందరూ ఆహా ఎంత బాగా వంట చేస్తుందంటారండి అన్నాడే. పూర్వజన్మ సుకృత పరిపాకం, ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యం వల్ల భార్యామణికి జడవయ్యడం, ఆవిడకి వంట చేసి పెట్టడం అంటే మాట్లాడకండి. నిజంగా ఆ భాగ్యం లభించిన ఆ పుణ్యాత్ముడు 10 కాలాలు కూడా చల్లగా ఉండుగాక. అలాగే ఒక్కొక్కడి భాగ్యం ఒక్కొక్కడి అనుకోండి. ఓ రాముడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆవిడ. అక్కడి నుంచి ఆ మదపుటి ఎరుగు ఆకాశంలో ఎగిరిపోయింది. ఇక్కడి నుంచి దృశ్యం మారింది, ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. మళ్ళీ ఇంకో దృశ్యం వచ్చింది. ఈసారి 8 తెల్లని ఎద్దులు కట్టిన ఒక గొప్ప బండి ఉన్నది, ఒక రథం. ఆ రథం మీద రామచంద్రుడు భార్యామణి సీతతో లక్ష్మణుడితో ప్రయాణం చేశాడు. ఇలా రాముణ్ణి స్వప్నంలో దర్శించాను. అందువల్ల సీతాదేవి శీఘ్రకాలములో రాముడికి భార్యగా తిరిగి ఆయనతో సుఖించడం ఖాయం, రాముడు రావడం ఖాయం, సీతను తీసుకువెళ్ళడం ఖాయం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కలలో ముహుర్ముహు పదే పదే చూశాను నేను దీన్ని. పాపాత్ములు స్వర్గానికి వెళ్ళలేరు, పుణ్యాత్ములు నరకానికి వెళ్ళరు. అలాగే మన రాక్షసులెవరూ రాముడి యుద్ధరంగంలో దగ్గరికి వెళ్ళి మాట వరస కూడా ఆయన్ని ఏమీ చేయలేరు. ఒక్క బాణం కూడా రాముడిని ఏమీ చేయలేరు. ఈ రావణునికి లంకా నగరానికి పతనం ఖాయం. మన లంక గురించి కూడా కలగన్నాను విను. రావణశ్చ మయా దృష్టః క్షతౌ తైల సముక్షితః రక్తవాసః పిబన్మత్తః కరవీర కృతస్రజః. రావణాసురుడు ఒళ్ళంతా నూరి పూసుకున్నట్ట, అసలేమో నలుపు గౌడి గదిన ఉంటాడు వాడు. దానికి తోడు అక్కడేమో నువ్వుల నూనె పెట్టుకున్నాడు, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఒళ్ళంతా పూసుకుని శనైశ్వరుడికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అలా అభిషేకం చేసుకుంటాడు వాడికి వాడే. పూసుకుని మత్తెక్కి కింద పడి నువ్వుల నూనె తాగుతున్నట్టు, మధ్య మధ్యలో నూనె తాగుతున్నాడు. వాడి మెడలో గన్నేరు పువ్వుల దండేసుకున్నట్టు కరవేర కృతస్రజ. గన్నేరు పువ్వులు కళ్ళో కనపడకూడదు, కనపడినా మనం వేసుకోకూడదు. రావణాసురుడు గన్నేరు పువ్వుల దండ వేసుకున్నాడు. పప్పుల్లో జీడిపప్పు తినచ్చు, కానీ గన్నేరు పప్పు తిన్నట్టు వస్తే ఏమవుతుంది? ఇక తర్వాత వాడిని ఎవడు రక్షించలేడు. దానికి తోడు
ఆ నల్లని వాడు ఎర్ర బట్ట కట్టుకున్నాడట. కలలో ఎర్ర బట్ట కట్టుకున్న నల్లని వాడు కనపడితే వాడికి మనకి ప్రమాదమే. ఇప్పుడు ఇది ఎవరికి కనపడింది? త్రిజటకి. కాబట్టి మన రాక్షసులకి ప్రమాదమే, వాడికి ప్రమాదమే. నల్లని రావణుడు నల్లని నువ్వుల నూనె ఒంటికి పూసుకుని ఎర్రని బట్ట కట్టుకుని గన్నేరు పువ్వుల దండ మెళ్ళ వేసుకుని పేలుతున్నాడు. ఉన్మత్తుడై పిచ్చి పిచ్చి ప్రలాపన పేలుతున్నాడు అనమాట. తాగుపోతాడు ఉంటాయని సాయంకాలం బెల్ట్ షాపుల దగ్గర. వాళ్ళకి వీడికి తేడా లేదు.